భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం అశ్వరావుపేట నియోజకవర్గ తెరాస అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ప్రచార వాహనాన్ని పోకలగూడెం గ్రామంలో లంబాడి గిరిజనులు అడ్డుకున్నారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని తాటి వెంకటేశ్వర్లు ప్రయత్నించారని అప్పటి నుంచి ముద్రించిన కరపత్రాలను చూపిస్తూ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తెరాస కార్యకర్తలకు గ్రామస్తులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తాటిపైకి రాళ్లు సైతం రువ్వారు. చెప్పులను చూపిస్తూ మా గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారు అంటూ గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు మా గ్రామానికి రాలేదని మీకెందుకు ఓటు వేయాలంటూ నిలదీశారు. ఈ సమయంలో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చచెప్పి తాటి ప్రచార రథాన్ని ముందుకు సాగించారు.